రటిక డీటెయిల్స్ చూద్దాం. వైద్య శాఖలోని ఆసుపత్రుల రూపురేఖలు మారుతున్నాయని మంత్రి విడుదల రజనీ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట లింగంగుట్లలో 200 పడకల ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు. సీఎం జగన్ ఆరోగ్య శాఖలో విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంటున్నారన్నారు. వికేంద్రీకరణ పద్ధతిలో ఆసుపత్రులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడే వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. పూర్తిస్థాయి సిబ్బందిని త్వరలోనే నియమిస్తామని స్పష్టం చేశారు. ఎంత కాపాడేందుకు ఈ హాస్పిటల్ ఎంతగానో కూడా తోడ్పడింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే రానున్న కాలంలో పూర్తి స్థాయిలో కూడా ఈ హాస్పిటల్లో దాదాపు ఇప్పటివరకు కూడా ఒక 70% దాకా కూడా రిక్రూట్మెంట్స్ కంప్లీట్ అయినాయి. దీనివల్ల కంప్లీట్ గా కూడా హాస్పిటల్కి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా వైద్య ఆరోగ్య సేవలు ఇక్కడ అందుతాయి. ఇంకా కూడా ఉన్నటువంటి రిక్రూట్మెంట్స్ ని ఇన్ కోర్స్ ఆఫ్ టైం తొందరలోనే ఆ భర్తీలన్నీ కూడా కంప్లీట్ చేసి ఏదైతే ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ ఇచ్చారో ఒక శానిటైజేషన్ సంబంధించి ఏదైతే సిబ్బందిని ఇక్కడ పెంచాలని అడిగారో అలాగే మార్చురీ వార్డుకి సంబంధించి ఒక రిక్వెస్ట్ చేశారో అలాగే ఇది ఉన్నటువంటి ఈ 200 పడకల హాస్పిటల్ ని 350 పడకలు కావాలని ఏదైతే రిక్వెస్ట్ చేస్తా ఉన్నారో ఖచ్చితంగా ఇవి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా మన కొత్తగా ఏర్పడ్డ జిల్లాలో మనకున్నటువంటి హాస్పిటల్ ని మనం అప్గ్రేడ్ చేసుకోవడంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాము. అవసరమైతే నేను ఎమ్మెల్యే గారు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి రిక్వెస్ట్ చేసుకుంటాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.